భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉపాధి పనుల కొరకు శ్రీకాకుళం విజయనగరం తూర్పు గోదావరి జిల్లా కృష్ణా ఒంగోలు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన 353 మంది వలస కూలీలను 14 బస్సులలో తమ స్వస్థలాలకు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీకేఎస్ విశ్వనాథం, ఐఏఎస్ నరసాపురం, డీఎస్పీ నాగేశ్వరరావు మరియు వైద్య సిబ్బంది 353 మంది వలస కూలీలను క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చేందుకు ఒక నోడల్ ఆఫీసర్ని నియమించి వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించారు. నర్సుపూర్ డివిజన్ అంతా కూడా మనం మైగ్రేట్ ల్యాబర్ ఇక్కడ ఎవరైతే ఈ కోవిడ్-19 వచ్చి లాక్డౌన్ మార్చి 20వ తారీఖు నుంచి ముందుపోయి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించి సుమారు 750 మందిని నర్సుపూర్ డివిజన్లో గుర్తించడం జరిగింది. అందులో భాగంగా భీమవరం చుట్టుపక్కల 600 నుంచి కూడా 353 మందిని 14 బస్సుల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇక్కడ గుంటూరు, విజయవాడ ఈ బస్సుల్లో తరలించడానికి వాడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. అందులో భాగంగా భీమవరం ఈ డిపో నుంచి 14 బస్సులు, అదేవిధంగా భీమవరం టౌన్ మరియు మండలం నుంచి 80 మందిని మనం ఈరోజు పంపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని వాళ్ళకు మాస్కులు మరియు శానిటైజర్లు ఇచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంకాలం స్నాక్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత జిల్లా కేంద్రంలో అక్కడ కలెక్టర్ గారికి మీరు వాళ్ళందరినీ కూడా అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడ వైద్య సిబ్బంది వీళ్ళందరినీ కూడా పరీక్షలు జరిపి తదనుగుణంగా వాళ్ళకి ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళని ఇళ్లకు పంపిస్తారు లేదా హోమ్ క్వారంటైన్ చేయడం లేదా వాళ్ళు తగిన చర్యలు తెలుసుకుంటారు. బీహారం అంతా మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వారి ఉత్పత్తి మేరకు ఈరోజు నర్సాపురం సబ్ డివిజన్ నుండి మన 353 మంది భీమవరం భీమవరం చుట్టుపక్కల మాట్లాడే వారిని 14 బస్సులు భీమవరం కొత్త బస్సు పంపడం నుండి వివిధ మండలాల్లో కాపు చేసుకుని విజయనగరం, శ్రీకాకుళం, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల వారి లాక్డౌన్లో పోయినటువంటి మైగ్రెంట్ లేబర్ని వారి యొక్క ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆర్టీ డేస్ నుండి వారి యొక్క లిస్ట్ కలెక్ట్ చేయడం, వారిని థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా చేసి ఈరోజు మన భీమవరం బస్ స్టాండ్లో 4 పెట్టి పంపిస్తున్నారు. అదేవిధంగా మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో 380 మందిని రెవెన్యూ డిపార్ట్మెంట్ షార్ట్ లిస్ట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనం 14 బస్సులు మన 6 మండలాలు భీమవరం చూసి సెక్షన్లో అంటే డిపో చూసి సెక్షన్లో ఉన్న 6 మండలాలకి సంబంధించి 380 మంది మైగ్రెంట్ లేబర్స్ని 14 బస్సుల్లో డిఫరెంట్ ప్లేసెస్ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ప్లేసెస్కి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా సబ్ కలెక్టర్ గారు ఆదేశం మేరకు అందరినీ కూడా పూలప్ చేసి ఇక్కడ మనం బస్ స్టాండ్లో అందరినీ కూడా ఎక్కించి పంపించడం జరిగింది.